కర్నూలు రాయలసీమలో ప్రధానమైన జిల్లా. రాయలసీమ అంటే రతనాల సీమ అని పిలువబడేవారు రాయల వారి కాలంలో. కానీ కొంతకాలం తర్వాత రక్తాలు చిందించే రాయలసీమగా మార్చేశారు. కారణాలు ఏవైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమకు ఎదురు తిరిగాడు అంటే నూరిన కత్తులతో సుట్టిన బాంబులతో సమాధానం ఇచ్చేవారు. ఎంతోమంది ఆడళ్ళ పుస్తలు తెగినా, మరెన్నో ప్రాణాలు కాటికి తోలినా అసలు తక్కలేదు ఇక్కడ పౌరుషాలు. మనిషి అనేవాడు మారుతాడు లేదా మారాలి అనుకున్నారో తెలీదు, కానీ ఇక ఈ ఫ్యాక్షన్ మాకు వద్దు అనుకున్నారు ఇక్కడ ప్రజలు. సీమలో ఎంత కాదు అనుకున్నా 70% పల్లెల్లో ఫ్యాక్షన్ ఉంది. అందులో ఒక ఊరే ఈ బండమీది అగ్రహారం. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఊరు వెనక ఉళ్ళు గగుర్లు పుట్టించే చరిత్ర ఉంది. ప్రతి చరిత్ర ఒక వ్యక్తి నుంచి మొదలవుతుంది, కానీ ఈ చరిత్రకు అసలైన మొదలు ప్రభాకర్ రెడ్డి. అగ్రహారం అంటేనే ఒకప్పుడు ఇళ్ళనిచ్చేవాడు కూడా భయపడేవాడు, ఈ ఊళ్ళకి రావాలన్నా భయపడేవాడు. 92లో కానీ 93లో కానీ నుంచి కూడా అయినాక 2005 2003 2004లో కూడా ఏమో అగ్రహారం అంటే ఏం రానేవాళ్ళు. ఒక ఎస్ఐ రావాలన్నా, ఒక డిపార్ట్మెంట్ రావాలి, ఏది రావాలన్నా సృష్టించుకునేవాళ్ళు. నువ్వు ఊరికి నీ చెల్లెలు ఇచ్చుకోవాలన్నా, నీ అక్కడ ఇచ్చుకోవాలన్నా, నువ్వు చేసుకోవాలన్నా వద్దులేబ్బా ఎందుకు ఈ ఊరుతూ అనేవాళ్ళు. అప్పుడు అర్థం కాలే జనాలకి, ఏందబ్బా అంటే అగ్రహారం అంటేనే ఓయబ్బా అనేవాళ్ళు. ఆ మార్పు రానీకే ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ అయినాక కొద్దిగా తగ్గించుకుంటూ పోయినాడు. ఆయన లాస్ట్కి ఆయన పైకే 94 నుంచి గొడవలు. అప్పటికే పాత కక్షలు గొడవలు ఉన్నాయి. మా మామ వాళ్ళకు పెళ్ళి కాక ముందే ఎవరికో బాయ్లను చంపినారట వాళ్ళు. అప్పటి నుంచే వెట్లే రగులుకుంటా రగులుకుంటా వస్తున్నాయి. ఈయన పుట్టక ముందు నుంచి గొడవలే. ఈయన పుట్టక ముందు ఆయనకు అప్పటికే గొడవలు పడి ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత ఈయన పుట్టడం జరిగిందంట. నాకు తెలిసిన వారికి నేను అప్పటికేదో పుట్టలేదు. మెట్లకాడ కనకప్పని ఉంటే ఆయన ప్రభాకర్ రెడ్డి బా వాళ్ళ ఫాదర్తో ఎందుకు పెట్టుకున్నారో అప్పుడు మనకు తెలుసు. మనకు పుట్టడంగా పెద్దలు అనగేమి, వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు బాగా కోటీశ్వర్లు అప్పట్లోనే. వీడెవడు మాకు రెడ్డి అంటే రుబాబు నరికేవాళ్ళు కదా, వీళ్ళు బీసీలు వాడు ఎంత అనుకుంటూ పోయింటే ఏందిలే నీదేమి ఎక్కువైంది అని చెప్పి ఇట్లా కట్టెతో గడారుతో కొట్టి చంపినాడు. ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్న హనుమిరెడ్డి కనకప్ప నాయని చంపితే వాళ్ళు కేసు పెట్టినారు. పెడితే అప్పట్లోనే 15 జైలు శిక్ష పడింది. ప్రభాకర్ రెడ్డి వల్ల ఆయన అప్పటికే శిక్ష చేసి వచ్చినాడు. శిక్ష చేసి వచ్చినాకే ప్రభాకర్ రెడ్డి పుట్టడం. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తిమ్మరెడ్డి అని ఆయన్ని వాళ్ళు ఊరు చేరినాక, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్న ఊరు చేరినాక ఒక 4 నేను పుట్టినాక అప్పుడేమైంది, మరి గొడవపడింది మా ఊర్లో. మరి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్న వాళ్ళకి తిమ్మారెడ్డలు అనేవాళ్ళు ఒక వర్గం, ఈ బీసీలు రంగన్న తలారి రంగన్న నారాయణ వాళ్ళు అనేవాళ్ళు ఒక వర్గం, మా వాళ్ళు అంతా నాకు శ్రీడోళ్ళు వీళ్ళలో ఒక వర్గము. అప్పటికేం జరిగింది, మరి అప్పుడు వర్గం పెట్టినప్పుడు గొడవలు మా మంచి తిమ్మారెడ్డి అని ఆయన్ని వీళ్ళు ఆఖరి మా వాళ్ళు తిమ్మారెడ్డి అని ఆయన్ని చంపినారు అక్కడ బస్టాండ్ ఇప్పుడు కొత్తపేటలో పంపడింది ఎన్నో రోడ్డుకి అక్కడ. అప్పుడు అప్పటి నుంచి మరి 20 ఆగిపోయింది. 30 మరి ఆ 30 నుంచి మొన్న త్రిబుల్ మటర్ అనేది మరో 20 కింద జరిగింది అమ్మినంబాయి దగ్గర అని అక్కడ ముగ్గురు నాకు మాట్లాడారు. అప్పటి నుంచే స్టార్ట్. సంజీవ రెడ్డి ఉన్నారు, మామలకాడ నుంచి నాగిరెడ్డి వాళ్ళ నాయన ఉన్నాడు. నాగిరెడ్డి వాళ్ళ నాయన మామ చనిపోయినాక మళ్ళీ నాగిరెడ్డికి ప్రభాకర్ రెడ్డికి ఈ విధంగా ఫ్యాక్షన్ అని అగ్రహారము అంటే ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ గ్రామము అన్నట్లు తయారు చేసినారనమాట. మాకి ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షనే లేదు. మా తాతోళ్ళు ప్రభాకర్ రెడ్డి తండ్రులు ఒక క్లోజ్ ఫ్రెండ్లు. మరి మధ్యన
నా ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఫాదర్కి మా నాన్నోళ్ళకి మరి ఎదురుపడి మా నాన్నోళ్ళు ఇక్కడ గంపల నాగేశ్ రెడ్డి అని వాళ్ళ కళ్ళు నిలబడి ఫైన్ ఉంది. చంపుకున్న వాళ్ళు సచిన వాళ్ళు ఒకటి అయిపోయినారు. మధ్యన వాళ్ళము మరి ఫ్యాక్షన్ పెరిగింది. శేషరెడ్డికి మా ఊరిలో అనుచరులు ఉండేవాళ్ళు. వాళ్ళకి మా మీ మాకు ఇక్కడ ఉండే వాళ్ళకు గొడవల మధ్యన ఆ ఎమ్మెల్యే గారికి పోయి చెప్పడం వల్ల ఆయనకి మాకు గొడవలు ఏర్పడి ఈ విధంగా అయితే ప్రభాకర్ రెడ్డి బాగా ముందుకు వస్తున్నాడు, ఇతను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు పక్కా ప్లాన్ మీద ఉన్నారు. లాస్ట్కి ఈయనని చంపుతారు అని వేరే వాళ్ళు వచ్చి ఈయనకు చెప్పడం, నీ మీద ఇట్లా ప్లాన్ ఉంది అటాక్ చేస్తారంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఒకరోజు వాళ్ళ ఇంటి మీద మా ఇంటి మీదకి అటాక్ చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు ఇదే ఈ గిరీశ్వరరెడ్డి వాళ్ళది పెళ్ళి ఉండే ఆ రోజు గిరీశ్వరరెడ్డిది వాళ్ళ అక్కన చెల్లెలది పెళ్ళి ఉండింది. ఆ రోజు మేమంతా బయట కూర్చొని ఉన్నాము. ఆ రోజు పెళ్ళి వీళ్ళు గుడికి పోతున్నారు, దేవాలయానికి పోతుంటే ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేరే మనిషి వచ్చి ఈ జనంలో వస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము వీళ్ళు ఎట్లా వస్తారు నాకు అప్పుడు కొత్త, నాకు అగ్రహారం అంటే తెలియదు, ఎవరూ తెలియదు, కేవలం ఇంటికాడికి వచ్చేవాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరూ తెలియదు. నేను అక్కడ ఇంట్లో ఉంటే ఈరోజు కొంచెం నువ్వు ఇంట్లో ఉండొద్దు బయట వచ్చి కూర్చో అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడే వాళ్ళు అక్కడ నుంచి రాలేయడం జరిగింది ఆ పెళ్ళిలో జనాలకి. వీతని మీద అటాక్ చేయడానికి వచ్చినారని చెప్పేసి తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి గట్టిగా వీళ్ళు మీదెక్కినారు ఒక 10-12 మంది. ఆ మందిలో వాళ్ళు మా ఇంటి మీదకి గొడవకు వచ్చిన వాళ్ళు నన్ను వచ్చి రెడ్డి ఎక్కడ బాయ్ అని అడిగినారు. నేను లేడు ఆయన పైన ఉన్నాడు అంటే వాళ్ళే వచ్చింది నువ్వు పక్కకి వెళ్ళిపో నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్తే నేను పక్కన మా పెద్ద మామూలు ఇంట్లోకి అక్కడ వెళ్ళిపోయినా నేను. ఇంకా ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ జనాలతో వచ్చి ఇంటి మీదకి రాళ్ళు వేసినారు. వీళ్ళు పైన నిలబడినారు, జనం దండిగా ఉన్నారు వీళ్ళు కూడా పైన అని చెప్పేసి వాళ్ళు ఇంకా గొడవ చేయనట్లు వెళ్ళిపోయినారు. ఇంకా అది అట్లా జరిగిపోయింది. ఆ కక్ష అట్లనే పెట్టుకొని మా ఇంట్లో అప్పుడు గొడవ ఉంది ఎందుకైనా మంచిదని కొన్ని బాంబులు తెచ్చి మా ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పటికైనా మన జాగ్రత్త మనం ఉండాలని చెప్పేసి ఆ బాంబు వీళ్ళు వచ్చినారు అనే టైంలోన ఇంకోసారి అది జరగడం. అప్పటికీ నాకు కొడుకు పుట్టినాడు. నా కొడుకు పుట్టి నాకు 9 నెలలు బాబు. ఇలాగే 7 గంటల టైంలోన ఆయన ఎమ్మిగనూరికి పోయి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి ఈరోజు నాయన వాళ్ళ మన ఇంటి మీదకి దాడి చేయడానికి వస్తున్నారట, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. చెప్తుండగానే వచ్చినారు వచ్చినారంటే ఆయన అది బాంబులు తీయడానికి పోతే ఆయన కాళ్ళ మీద నిలబడి ఆయన ఇదంతా మొత్తం ఇదంతా కాలిపోయింది, ఒళ్ళంతా ఇక్కడ అక్కడక్కడక్కడ చిన్న చిన్న గాయాలు అయిపోయినాయి. ఆయనను తీసుకుపోయి ఎంఇగ్నోర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అక్కడ బాగైన తర్వాత వీడు హాస్పిటల్ అయితే దొరుకుతాడు అక్కడ ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు సరిపోయిన వ్యక్తులు హాస్పిటల్కు పోయినారు. అక్కడ పోయి ఆయన ఏ విధంగా హాస్పిటల్లోనే హతమార్చాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు. ఆ విషయము అక్కడ ఉన్న వాళ్ళకు తెలిసి రెడ్డి నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉండొద్దు, ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది, నిన్ను ఏమైనా చేస్తారు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ డాక్టర్ గారు చెప్పి డిశ్చార్జ్ చేసినారు. ఏది పోలే, ఆయన ఎక్కడ పోయి వచ్చినాడు, పోయి వచ్చి అవి ఎక్కడ దాసునికి పోయినాడో ఏం చేసినాడో తెలియదు. అవి పేర్లు ఎక్కింది పడి మేము ఎట్లా వెళ్ళే బాంబులు అని డిపార్ట్మెంట్ అడుగుతుంది అని చెప్పి నన్ను పలానా రంగన్న పలానా సోమన్న పలానా వెంకటరాముడు నన్ను సంపనీకి వచ్చినారు, బాంబులు తీసినారు, నాకు ఆ దెబ్బలు తేలినవి అని చెప్పి ఈయన కేసు రాపించినారు. వీళ్ళు వస్తూ ఉంటే వీళ్ళని ఏ విధంగానైనా చంపాలా, ఈరోజు అయితే ఊరికి వస్తారు అని చెప్పేసి వీళ్ళు పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఊరిలో మాకు సరిపోయిన వ్యక్తులు ఇక్కడ మా ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ వాళ్ళు మా వాళ్ళు బస్సులో వస్తున్నారు, వీళ్ళని ఏ విధంగా అయితే చంపాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినారు. ప్లాన్ చేస్తే వాళ్ళు మా వాళ్ళు బస్సులో వచ్చేస్తే వీళ్ళు రోడ్డు పైన కాపు కాసింటే వాళ్ళే ఎక్కువ మా ఆయన ఊరికి వస్తున్నాడు అని చెప్పేసి జనాలను ఎక్కువ తీసుకొని వస్తున్నాడు. అక్కడ ఫ్యాక్షన్ ఉంది, ఎప్పుడైనా ఏమైనా జరుగుతుందేమో, ఇతనికి కొంచెం మనం వెనక జనం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కొంతమంది పక్క ఊరళ్ళు ఇతను ఎంట ఊరికి చేర్చాలా, ఇతను ఏ విధంగానే ఇల్లు చేర్పియాలని చెప్పేసి ఊరికి వస్తున్నారు. మధ్యలో వాళ్ళు అటాక్ చేసింటే వీళ్ళు ముగ్గురిని వీళ్ళే చంపేసినారు వాళ్ళని. మాకు సరిపోయిన వాళ్ళని రంగన్న సోమన్న వెంకటరాముడు బోడన్న హనుమంతు వాళ్ళు బస్సులో దించి పక్క పారిపోయినారు చికెన్ అట్లా.
చంపేసే. ఇక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చుట్టాలు, వాళ్ళు ఇక్కడ ఏం చేసినారు, మన వాళ్ళనైతే ముగ్గురిని అక్కడ నరికేసినారు, వీళ్ళను ఉండకూడదు మొత్తం చంపేయాలని చెప్పేసి మా ఇంటికి వచ్చేసి నిప్పు అంటించినారు. అప్పటికే మా ఆయన వాళ్ళకి అక్కడ ముగ్గురిని చంపేసి హాస్పిటల్ నుండి వస్తూ వస్తూ తిరిగి మళ్ళీ అక్కడే వెళ్ళిపోయినారు వాళ్ళు, ఇంకా ఊర్లోకి రాలే. ఊర్లో మా అత్త, మా మామ, నేను, మా ఆయన పెద్ద భార్య, మా పెద్ద మామలు, వాళ్ళ కోడళ్ళు, మేమందరం ఇళ్ళల్లోనే ఉన్నాము. అందరూ ఇట్లా మా ఇది మెయిన్ రోడ్డుకు రాకుండా పక్క రోడ్డుకు వస్తామంటే ఎందుకు ఇట్లా వస్తున్నారు మీరు అంటే అక్కడ గొడవ జరిగింది, ముగ్గురిని చంపేస్తున్నారు మీ వాళ్ళు అని మాకు చెప్పింది. ఇంకా మేము భయపడి ఏం చేయాలబ్బా ఇప్పుడు మన పరిస్థితి ఏమి ఇట్లా ఉంది అని చెప్పేసి మేము అట్లా ఏడ్చుకుంటా కూర్చున్నాము. కూర్చుంటే వాళ్ళు మా ఊరికి మా ఇంటి మీదకి దండయాత్రతో వచ్చి ఒక 50-60 మంది మొత్తం మేము ఇంట్లో కూర్చున్న తర్వాత భయపడుకుంటూ కూర్చున్నాము. రావడము ఇంట్లోకే మీరు వెళ్ళండి బయటకు అని చెప్పేసి మమ్మల్ని బయటికి పంపించినారు. మా ఇంటికి ఇంకా నిప్పు అంటించినారు. పక్కింటికి మొత్తం ఆసారి 11 ఇండ్లు కాలిపోయినాయి. ఇంకా మా వాళ్ళని ముగ్గురిని చంపినారని చెప్పేసి మా ఇంటికి అంటబెట్టి మా మామని తీసుకుపోయి చంపి మంటలేకేసినారు మా మామని, సజీవ దహనం చేసినారు. రంగన్న బంధువులు, అన్నదమ్ములు, సోమన్న అన్నదమ్ములు ఆ రోజు అంత కుమ్మక్కైనారు. వెంకటరామును అన్నదమ్ములు మేము అంతగా మనమంతా ఫ్రెండ్షిప్ కదా అని చెప్పి నాగభూషణ రెడ్డి, గంపల నాగభూషణ రెడ్డిదే కథ అక్కడ సృష్టించుకొని అంత కావా పోయి వాళ్ళు ఇంట్లో ఆటపెట్టినారు. రావు అక్కడ తండ్రి ఎవరినైతే నేను దాన్ని మేము ఆ టైంలో ఊరు వదిలి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఎమ్మిగనూరులో ఉండడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరము 6 నెలల తర్వాత ఆయన ఎమ్మిగనూరులోనే ఉన్నారు. రాను రాను మళ్ళీ నిదానంగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఊరు చేరడం జరిగింది. ఆయన అన్నీ గెలిచినాక సర్పంచ్ అయినాక అన్నీ మంచి పనులు చేసినాడు. గెలిచినాడు, ఊర్లో బోర్లు వేపించినాడు, రోడ్లు వేపించినాడు, ఈ ట్యాంక్ కట్టించినాడు. ఆయనకి ఎవరిని చంపాలా ఇంకోటి అనే ఉద్దేశం లేకుండా ఆయనకు సర్పంచ్ అయినప్పటి నుంచి ఇంకా వద్దు, ఏదో తెలిసో తెలియకనో గొడవలు చేసుకున్నాము, ఇప్పటి నుంచి బాగుండాలా అని అతనికి ఉండే. ఊరు అభివృద్ధి పరిచినాడు ఆయన. నేను దోసుకోవాలా, నేను సంపాదించుకోవాలనే ఆలోచనలు అయితే లేడు అప్పటికి కూడా. పవర్ కావాలా, నేను ఒక సర్పంచ్ కావాలా, ఒక నాయకుడు కావాలా, నేను మంచివాడు అనిపించుకోవాలా, ఆయనకి ఆ స్టేజ్ సాలుకొచ్చింది ఇంకా. కాకపోతే అదే నేను ఫస్ట్ అన్నాను కదా, మనం ఎంత బాగున్నా అవతల వాళ్ళు బాగుండాలనేది వాళ్ళకు ఉద్దేశంలో ఎలా ఉంటుందో వాళ్ళ మనసులో మనమేం చూసింటామా, చూసింటాం కదా. అంటే ఈయన కొంచెం ఊర్లో ఒక పెద్ద మనిషిలాగా అందరికీ చెప్పడం చేయడం ఇది ఉంటే మాకు కానీ వాళ్ళకు అది ఇష్టం లేదనమాట. వీడు ఏంది చెప్పేది పిల్లోడు, మామూలుగా చిన్న వయసులో పిల్లోడే అంటారు కదా, చిన్న వయసులో వీడు చెప్పేది ఏంది, పక్కన రెడ్డి ఉన్నాడు అతను ఎమ్మెల్యే కదా, వీనిది ఎక్కువే అయిపోయింది, వీని ఏ విధంగానైనా అతం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అతన్ని అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి చెప్పి అతన్ని ఇతను ఏ విధంగానైనా హత మారిస్తే ఊరంతా మాదైపోతుంది, ఇతను ఒక్కడు ఉంటే అన్నిటికీ ముందుకు వస్తాడు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు పోయి అక్కడ చెప్పడం వల్ల ఆయన ఇంటి మీదకి వచ్చి వాళ్ళ మనసులను పంపించి ఇతన్ని అటాక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఈయన తప్పించుకున్నారు. వీడు ఇప్పుడే నా మీదకి ఈ విధంగా పంపించినాడు, రేపొద్దున ఎప్పుడైనా మళ్ళీ నా ఇంటి మీద దాడి చేయొచ్చు అని చెప్పేసి నేను ఆ మనసులో పెట్టుకొని ఉన్నాడు. కాకపోతే అది ఏమైందంటే గోనెగండ్లలో ఈ ప్రభాకర్ నాయుడు, నాగేష్ నాయుడు, వాసుదేవ్ నాయుడు అని వీళ్ళు ఒక కుటుంబ సభ్యులు, వాళ్ళంతా అన్న తమ్ముళ్ళు అన్నమాట. వాళ్ళకి అక్కడ వేరే ఆయన పరప్ప నాయుడు అనే ఆయనకి వాళ్ళకి గొడవ ఉండింది. ఆ గోనెగండ్లలో ఏమేం జరిగిందంటే వాసుదేవ్ నాయుడు అనే ఆయన సర్పంచ్ అయినాడు. ఆయన సర్పంచ్ అయిన 3 రోజులకే ఆ పరప్ప నాయుడు అనే ఆయన చంపేసినాడు. ఆయన ఎవరు, శేషిరెడ్డి మనిషి. పరప్ప నాయుడు అనే ఆయన శేషిరెడ్డి మనిషి. ఆ శేషిరెడ్డి మనిషి ఈ వాసుదేవ నాయుడిని చంపడం జరిగింది. వీళ్ళు వచ్చి ఇప్పుడు శేషిరెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి సరిపోదు, ఇప్పుడు నాగేష్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, ఈ ప్రభాకర్ రెడ్డి మనం కలిస్తే ఆ పరప్పను చంపొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఆయన దగ్గరికి వచ్చి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఏ విధంగానైనా పరప్పను చంపేయాలో మాకు ఏదన్నా మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకటే పార్టీ కాబట్టి, టీడీపీ పార్టీ కాబట్టి మాట్లాడుకున్నారు. ఊరు పక్కన ఊరే కదా గోనెగండ్ల, సర్లే అని చెప్పేసి వీళ్ళు ఒకరోజు ఏదో మీటింగ్ జరుగుతుందని ఈయనను రమ్మని చెప్పినారు.
అది పరప్ప నాయుడు చంపినాడు అనే కక్ష ఎవరికింది? నాగేష్ నాయుడికి, ప్రభాకర్ నాయుడికి ఉంది. వాళ్ళ అన్నను చంపిన వాసుదేవ నాయుడిని చంపినారని పరప్పను చంపాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరు శేషిరెడ్డి, పరప్ప, ఇంకా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ పార్టీ లీడర్లంతా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినారు. మీటింగ్ ఏర్పాటు చేస్తే వాసుదేవుడు నాయుడు చంపిన వాళ్ళు వచ్చినారు ఆడికి అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డిని అక్కడికి పిలిపించుకున్నారు. వాడు వచ్చినాడు, నువ్వు ఏ విధంగా మాకు హెల్ప్ చెయ్యి, ఒక మా ఇంట ఉండు చూద్దామేమో అని చెప్పినారు. వాళ్ళు ఒక గోడౌన్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాక వీళ్ళంతా పరప్ప అయితే అడిగి వచ్చినాడు, దొరుకుతాడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఈయన ఏమి శేషిరెడ్డి నా మీదకి మనుషులను పంపించి అటాక్ చేపించినాడు కదా, వీళ్ళు మేమిద్దరం కలిస్తే వాళ్ళిద్దరిని లేపేయచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి పోతారని చెప్పేసి వీళ్ళంతా వాళ్ళని చుట్టుముట్టినారు జనాల్ని. అంతా పోయి ఆడోళ్ళు మొగలు మొత్తం కారం తీసుకొని పోయినారు వాళ్ళ మీదకి. పోతే వాళ్ళు పక్కన వేరే వాళ్ళంతా తప్పించుకున్నారు, పరప్ప శేషిరెడ్డి మాత్రమే దొరికినారు. ఇదే దొరికింది సంద అని చెప్పేసి వీళ్ళు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసి గవాసీ గుండా దిగేసి చంపడం జరిగింది. పరప్పను చంపడం జరిగింది, శేషిరెడ్డిని చంపడం జరిగింది. ఇంకా శేషిరెడ్డికి ఈయనకు సరిపోదు కదా, వాళ్ళైతే పరప్పను చంపినారు. ఇంకా అందరు కలిసి మళ్ళీ శేషిరెడ్డిని చంపినారు. ఈ శేషిరెడ్డిని ప్రభాకర్ రెడ్డి చంపినాడు, ప్రభాకర్ రెడ్డి చంపినాడు అని చెప్పేసి ఇంకా మొత్తం వార్త అంతా మోగిపోయింది అనమాట. కానీ అది పరప్పను చంపాలనే పోయినారు యాక్చువల్గా అయితే వాళ్ళు. మా ఊరికి హెల్ప్ చెయ్యి, మా వెంట నువ్వు మా ఈయన మనిషి బాగా హైట్ వెయిట్ చూసే వాళ్ళకి ఊరికే పక్కన మనిషి ఉంటే కూడా ఒక ధైర్యం అనమాట, అలాంటి వ్యక్తి అనమాట. చూసేదానికి వైభ అనిపిస్తుంది మనిషిని చూస్తేనే, నువ్వు రానా ఎట్లయితే అవుతుంది, నువ్వు రా ఫస్ట్ అంటే పోయినారు. కానీ అది ఆ విధంగా అనుకోకుండా జరిగిపోయింది. ఇంకా తప్పను చంపాలని చెప్పేసి వాళ్ళు మనసులో పెట్టుకొని ఈయన మీటింగ్ ఉంది రా అని చెప్పేసి ఈయనని పిలుచుకున్నారు అక్కడికి. కానీ ఆడు పిలుచుకున్న తర్వాత జరిగిందైతే ఇది. ఈతను ఆయన శేషిరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్య ఎమ్మెల్యే అయింది ఇక్కడ తిరునక్కల్లో, ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి అని. ఒక్కసారి ఆయన చెప్పినాడు, అది నీరజారెడ్డి ఎమ్మెల్యే అయింది, నన్ను అయితే బతకనీయదు, చంపేస్తుంది అనే మాట అయితే అన్నాడు. ఆమె నేను ఎమ్మెల్యేనైనాను, నా మగినైతే ప్రభాకర్ రెడ్డి చంపినాడు నా భర్తని, నేను ఎమ్మెల్యే అయింది ప్రభాకర్ రెడ్డిని చంపడానికి అని చెప్పి కూడా చెప్పింది ఆయమ్మ. నాకు ఒకటే ఒక కోరిక, నేను ఎమ్మెల్యేనైతే ప్రభాకర్ రెడ్డిని చంపుతాను, నాకు నెక్స్ట్ అవకాశమే వద్దు, నాకు నేను ఎలక్షన్లోనే పాల్గొన్నానని కూడా చెప్పింది ఆయమ్మ కొంతమందితో. అది వచ్చి మాకు కొంతమంది రెడ్డి ఇట్లుంటారు చూడు, వీళ్ళ పరిస్థితి ఆమె కేవలం ఇప్పుడు రాజకీయంలోకి దిగడం అంటే భర్త చనిపోయినాక ఇన్ని రోజులకు నిన్ను చంపడానికే, నువ్వు ఏ విధంగా బతుకుతావో ఈ 5 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా ఉండు అని మాకు చాలామంది పోలీసులు చెప్పినారు, తెలిసిన వాళ్ళు చెప్పినారు. నీ పరిస్థితి అయితే ఇట్లా ఉంది, నువ్వు ఎప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పినారు. కానీ ఈయన పరిస్థితి ఇంకా గవర్నమెంట్ లేదు, ఎక్కడ పోయినా ఏం లేదని అతని ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు శేషిరెడ్డిని చంపిన హత్య కేసులో ఈయన ముద్దయి, 2వ ముద్దయి, వీళ్ళు వాయిదాకి పోతున్నారు పత్తికొండకి. పోతా అంటే ఆయన అనుచరులు ఉంటారు కదా ఇక్కడ, వీళ్ళు ఏం చేసినారు, ఈరోజు అయితే దొరుకుతాడు మనకనే ఉద్దేశంతో బస్టాండ్ మీదనే పోవాల, ఎక్కడికి పోయినా బస్టాండ్ నుంచే కదా పోవాల్సింది. వీళ్ళు జీపులు తీసుకొని వీళ్ళు పోతున్నారు. వాళ్ళు కూలి పనికి పోయే వాళ్ళలాగా క్యారియర్లలో బాంబులు పెట్టుకొని బస్టాండ్లో అక్కడక్కడక్కడక్కడ నిల్వన్నారు. వాళ్ళు ఎవరికి తెలియదు అనమాట, వీళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళ మీద ఈరోజు అటాక్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. మామూలుగా ఎప్పుడు పోయినట్టే పోయినారు. పోతేనే బస్టాండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే పొగ బాంబు వేసినారు. పొగ బాంబు వేసినప్పుడు ఆ పొగకి ఏం కనపడక నిలబడింది బండి, జీపు. జీపు నిలబడితేనే వీళ్ళు ఏం చేసినారు, తప్పించుకోవడానికి ఎక్కడ వాళ్ళు అక్కడ పోవాలని చెప్పి జీపు దిగినారు. దిగినప్పుడు ఆ పొగకు కనపడక వీళ్ళు దారి వెతుక్కుంటున్నారు. అప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ చిన్నాయన కొడుకు చిన్నబాబు రెడ్డి అని ఒకటే హైట్ వెయిట్ ఉన్నారు. హైట్ వెయిట్ ఒకటే, వాళ్ళు వేసుకున్న బట్టలు వైట్ అండ్ వైట్. ఈయననేమని చెప్పేసి ఆయనను చంపినారు. ఈయన తప్పించుకొని పారి ఇక్కడికి వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు ఆయన. అది అనమాట అది జరిగింది. ప్రభాకర్ రెడ్డి తండ్రిని వాళ్ళ తమ్ముడిని ఇట్లా అత్త మార్చుకున్నారు. నెలలు ఉన్నాం, ఫస్ట్ వాళ్ళ తమ్ముడిని చంపినప్పుడు 4 నెలలు ఉన్నాం, మరీ ప్రభాకర్ రెడ్డిని అటాక్ చేసినప్పుడు 8 నెలలు ఉన్నాం. ఏదో ఇంక గొడవలు వద్దని చెప్పి మరసంగానే బాగా ఉండాలా మనం అని అనుకున్నాము. కాకపోతే
ఇది ఇదేదో ఇతనికి అక్కడ బెంగళూరులో పని ఉంది అని చెప్పేసి ఈ కడప నుంచి వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే ఈయన పోయి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏం జరిగింది తెలియదు. ఒక 5-6 రోజుల తర్వాత మాకు శివం ఇంటికి వచ్చింది. లాస్ట్కి నిర్జారెడ్డి మనసులో ఏదో ఫైనల్స్ కాంట్రాక్ట్ ఉంది, మనం ఫ్లాట్ సెటిల్మెంట్ ఉంది, నువ్వు రా, నువ్వు వస్తే భయపడతారని దూరుకొని పోయి అత మార్చినారు అని రూమర్ బెంగళూరు పోలీసుల ద్వారా తెలిసింది మాకు. మేము ఆల్రెడీ ఆయన పోయినారు, అక్కడ బెంగళూరుకి పోయినారు. అక్కడ పోయి విచారించుకుని అతను ఏమో పంచాయతీ, అదే దాన్ని ఏమంటారు పంచాయతీ, ఏదన్నా సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఉంది రా అని చెప్పేసి అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు, మాకైతే తెలియదు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు కడప వాళ్ళు, నువ్వు రా ప్రభాకర్ రెడ్డి ఇక్కడ పంచాయతీ ఉంది చేద్దాము అని చెప్తే ఈయన పోయినారు. కానీ ఆయనకు ఫ్రెండ్స్ అంట వాళ్ళు, వాళ్ళు ఎవరు అనేది మా ఇంటికి వాళ్ళు ఎప్పుడు రాలేదు, ఆయనకేమో ఫోన్లో మాట్లాడినారు అంతవరకే తెలుసు మాకి. ఇలా ఇంకా 3 రోజులు అమావాస్య ఉంది అనగా ఆయన పోయినాడు. మేము పండగ అమావాస్యకంతా వచ్చే ఉండొద్దు, అమావాస్య మంచిది కాదు కదా, చెడ్డ రోజు, నువ్వు ఊరికి రా అని చెప్పేసి మేము చెప్పినాము. ఆయన ఆయన ఈరోజు అంటే 2009 ఆగస్టు 19వ తారీఖు 17వ తారీఖు అతను బయలుదేరిపోయినాడు. ఆడ ఏం జరిగిందో ఏమో తెలియదు మాకు. ఏం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ అని చెప్పేసి మేము భయంగా ఉన్నాము. ఆయన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోడు కదా, అమావాస్యకు ఎక్కడున్నా ఇంటికి వచ్చేవాడు కదా, ఎందుకు అబ్బా ఇంటికి రాలేదని చెప్పేసి మాకు కొంచెం భయంగా ఉండింది. తర్వాత అక్కడ పోలీసులు ఫోన్ చేసి ఈ విధంగా ఆయన జేబులో ఫోన్ నెంబర్ ఉన్నదంట, ఆ ఫోన్ తీసుకొని మాకు ఫోన్ చేస్తే మేము అక్కడ పోయి ఆ శవంని తీసుకొని వచ్చి ఇక్కడనే మట్టి చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చేత కాకనే ఆయనను అక్కడికి పిలిపించి ఆ విధంగా చేసినారు. బెంగళూరులో వాళ్ళు పోలీసులు వచ్చినారు ఇక్కడికి. వచ్చి అది ఎట్లా తెలిసిందో మళ్ళీ ఇది కడప వాళ్ళ కాంట్రాక్ట్ అని చెప్పేసి వాళ్ళు పోలీసుల ద్వారానే తెలిసింది మాకైతే. ప్రభాకర్ రెడ్డి భార్య, ప్రభాకర్ రెడ్డి మనుషులు లేదు, నిర్జారెడ్డి వాళ్ళే కదా అని ఎన్కౌంటర్లో వాళ్ళని మాత్రం పెట్టి ఊళ్ళో వాళ్ళని ఎవరు ముద్దాయి చేయలేము ఏమంగా. మమ్మల్ని అలా వద్దు, ఇంకేం చేసినా మనం బాగుపడతాము కష్టపడతాము వద్దు అని చెప్పి. ఎవరు ఎమ్మెల్యే అయ్యమా, కేసు ఆయమ్మ వాళ్ళ తమ్ముల మీద పడింది, ఆయమ్మ మనుషుల మీద పడింది, 5 మంది మీద ముద్దాయిలు. నా కడికే ఉండాలని చెప్పేవాడు ఆయన, పిల్లలకు రాకూడదు ఇట్లాంటివి, మన పిల్లలకు వద్దు, ఎవరు ఏగలేరు కూడా ఇలాంటి ఈ గొడవలు, నేను కాబట్టి అట్లే తట్టుకుంటున్నాను, ఇంకొకరితో అయితే కాదు వద్దు, నా కడికే అంతమైపోవాలా అని అంటుండే అతన్ని. గొడవలు ఎందుకంటే అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు గొడవలు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని. అన్నం వండుకుంటే తింటామో లేదో నమ్మకం ఉండదు, ప్లేట్లో పెట్టుకుంటే కూడా తింటామో లేదో నమ్మకం ఉండదు, యాక్షన్ అంటే అట్లుంటుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేం కదా, దానికే గొడవలకైతే దూరంగా ఉండాలనుకున్నాము. ఊరిలో ఎవరికి గొడవలు పెట్టుకోవాలనేది లేదు, బాగుండాల ఊరు అనేది అందరికీ ఉంది. వ్యాక్షన్ అనేది ఇప్పుడు తెలుసుకున్నారు బాబు, ఈ గొడవలు పెట్టుకుంటే ఆస్తులు ఉండవు, మనసులు ఉండరు, ఈ మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, గొడవలు అనేది వద్దనుకున్నారు ఊర్లోన. ఎవరికి ఫ్యాక్షన్ అనేది ఇష్టం లేదు, మంచిగా చేసుకోవాలా, ఉన్న కాడికి పిల్లలు తల్లులు తండ్రులు బాగుండాలా, మన భూమిని మనం చేసుకొని మన పని మనం చేసుకొని ఊరు బాగుంటే బాగుంటుంది అనే స్థితికి వచ్చినారు. కానీ గొడవలు చేసుకోవాలనేది అయితే ఎవరి ఉద్దేశం లేదని నాకు అనిపిస్తుంది. అట్లా ఉంటే మా ఆయన చనిపోయినప్పుడే ఏదైనా గొడవ పెట్టుకోవచ్చు కదా వాళ్ళు, మేము ఆడవాళ్ళం మేమేం చేయలేము కదా, వద్దు ఎందుకు వచ్చింది అనుకున్నారు. ఆయన వరకు ఉండింది, ఆయన వరకు అయిపోయింది, ఇంక మాకు గొడవలు వద్దు. ఇప్పటి నుంచి ఇప్పుడు దాదాపు అంటే 2015 నుంచి కానీ ఎక్కడన్నా మటర్ జరిగినా ఏదో చేయి తప్పి చిన్న చిన్న గొడవల్లో ఆయా పట్ల కరెక్ట్ పడి సచ్చిండ్రు. కానీ కావాల్సి అయ్యేటప్పుడు అప్పుడు వేటి గొడవలతో 2015 వరకు కానీ 1996-1995 ఎంత పెట్టుకోవడానికి పబ్లిక్ పోయి నడుపుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లావి ఏమీ లేవు, ఎడ్యుకేషన్ ప్రకారంగా పెరుగుతుంది, అగ్రికల్చర్ పర్పస్గా నేను ఇంత పంటలు తీయాలా, నేను ఇంత బిల్డింగ్ కట్టేయాలా, నేను ఇంత షేర్లు కొనాలా, నేను ఇంత ఫైనాన్స్ విధంగా బాగుండాలా, బిజినెస్ విధంగా బాగుండాలని ఇప్పుడు అందరూ ఆ ఆలోచనలు ఉండవు. ఫ్యాక్షన్ ఆలోచనలు అయితే ఒక్కరు లేరు. ఏది ఎలక్షన్ వచ్చినా 2 రోజులు మాత్రమే, పొద్దున స్టార్ట్ అయినప్పుడు క్యాన చాలా అవసరం అయితే కూడా నువ్వు నీది ఎట్లా జరిగింది మాది ఎట్లా జరిగిందని మరి మాట్లాడుకునేది.
మీ పార్టీ మీదే మా పార్టీ మాదే. సాయంత్రం ఓటేసేంత వరకే నువ్వు టీడీపీని తిరుగుతావు, మేము వైఎస్ఆర్ అని తిరుగుతావు, మేము కాంగ్రెస్ అని తిరుగుతున్నాం. వర్గీలు ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన సాయంత్రంకే నీవు ఎన్ని ఓట్లు పడి నాకు ఎన్ని ఓట్లు పడని ప్రశాంతంగా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి వేరే నుంచి మాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఓహో చతురు ఉంటేనే మేలు అనిపించింది అనిపించింది. ఇప్పుడు చతురు పోయినాక ఏందైంది మనకి? చిన్నవాడు కూడా లేచి నిలబడను, చిన్న నాన్నకు మాటలను. అదే చతురు ఉంటే నీ అంతకు నువ్వు భయంతో ఉంటే నా అంతకు నాన్న భయం ఉంటుంది. ఊరు అభివృద్ధిలో ఉండే ఏమంటే గొడవలు గొడవలు. ఇప్పుడైతే ఏం గొడవలు లేవు, ఏం లేవు. నువ్వెంత పంట తీయాలా, నేను ఎంత పంట తీయాలా, నువ్వు ఎట్లా బాగున్నావు, నేను ఎట్లా బాగున్నావు, ఈ ఆలోచనలో ఉన్నారు అందరూ. మరి అక్కడి నుంచి ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. ఇంకా మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వర్గీలు అయితే మాత్రం ఫుల్ ఇబ్బందులు ఉన్నాయి.